बैलदाकट इकड़े वन 150 रूपी अट चूदा वाले ఎలా ఉందా అచ్చా అక్కడ వీడియో చూస్తా బ్యాగ్ తీసుకొని ట్రావెలింగ్ చేసుకుంటా జై రాఘవన్న పోదా మనం వచ్చేసి సినిమా లవర్స్ మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం ఇంకా సినిమాస్ ఎక్కడ అనేది టైం సిచ్యువేషన్ ఏమీ ఉండది టైం దొరికిందంటే కొత్త మూవీ రిలీజ్ అయిందంటే వెళ్ళిపోవడే చూద్దాం సినిమా ఎలా సినిమా అయితే అదర్స్ నాకైతే నచ్చింది దీని రివ్యూ అని కాదు జస్ట్ నార్మల్గా ఇక్కడికి వచ్చాం కదా టైం ఉందనేసి సినిమాకి వెళ్ళాం రివ్యూ ఛానల్ అయితే కాదు నార్మల్గా వెళ్ళాం మీరు కూడా ఎప్పుడు వెళ్తే వెళ్ళండి ఇది అప్లోడ్ అయ్యే లోపల ఎప్పుడో అయితే ఈ సినిమా టాకీస్లోకి వెళ్ళి అయితే కొత్త సినిమాలు వస్తాయి అప్పటి వరకు చూద్దాం ఎండ అయితే దూళ్ళు తీరిపోతుంది ఇప్పటిదాకా ఏసీలో ఉన్నాం ఇప్పుడైతే దూళ్ళు తీరిపోయి ఎండ బయటకు వెళ్తున్నాం ఇప్పుడైతే మనం మన లవరం డ్యామ్ చూడడానికి వెళ్తున్నాం నడుచుకుంటూ వెళ్తున్నాం ఏంటి అని చూస్తున్నారా ఇక్కడ ఆటోలు లాంటివి ఏం లేవండి నడుచుకుంటూ వెళ్ళాలి 2 కిలోమీటర్స్ ఉంది ఇది కష్టమైంది కానీ నడవాలి ఇక లగేజ్ వేసేసుకొని వెళ్తున్నాం చూద్దాం ఇంకా ఎంత దూరం అవుతుందో నడుచుకుంటూ వెళ్ళిపోవడమే తేజ ఉన్నాడు తేజ ఎలా అనిపిస్తుంది తోలు తీరిపోతుంది బ్రో మాట్లాడలేకపోతున్నా మాట్లాడలేదు నిజంగా తేజ అయితే ఘోరంగా ఆడే బెండు నేను కూడా చాలా లేదు అసలు ఒక్కలేదు వెనకాల హీరో అయితే వస్తున్నాడు నరేన్ ఎలా ఉంది బ్రో బాగున్నా నచ్చిందా నరేన్ అయితే కొంచెం ఎనర్జీగా ఉన్నాడులే మరి అంత తేజ అంత టైర్డ్ యాక్చువల్గా మేము అంత టైర్డ్ కావడానికి మెయిన్ రీజన్స్ ఒకటి వచ్చేసి లగేజ్ వేసుకున్నాం ఇంకొకటి వచ్చేసి అక్కడికి ఎవ్వరూ లిఫ్ట్ లేదు మూడో వచ్చేసి ఎండ కొడుతుంది ఈ 3 రీజన్స్ వల్ల అసలు ఫుల్ టైర్డ్ అయిపోయింది లేదంటే మంచి యాక్టివ్ ఉండేటోళ్ళం మళ్ళా ఎండ అక్కడికి వచ్చేసి 42 అబవ్ ఉంది ఇంకా 40 42 ఉన్నది అనుకుంటా అట్లా దానివల్ల అట్లా అయిపోయింది ఇంకా ఇంకొకటి ఏంటంటే మనకు డ్యామ్ ఒకటే ఉందని తెలుసు అక్కడ కానీ ఇక్కడ చూస్తేనైతే టెంపుల్ కూడా ఉంది చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది ఏంటనేది టెంపుల్ ఏ టెంపుల్ కూడా తెలియదు నాకైతే కానీ వెళ్ళిపోతున్నాం మనం ఇదైతే టెంపుల్ ఎంట్రీ టెంపుల్ దగ్గర అంటే డ్యామ్ ఎంట్రీ చూడడానికి అయితే ప్రశాంతంగా ఉంది పబ్లిక్ ఎవరు లేరు దాదాపుగా మేము పోయిన ప్లేస్ ఇక్కడనైనా పబ్లిక్ లేరు ఇంకా మన డ్రోన్ ఎగిరేసిండు మన నరేన్ డ్రోన్ వ్యూస్ కూడా వస్తాయి నరేన్ స్పెషల్ థ్యాంక్స్ టు నరేన్ ఎందుకంటే మన ఛానల్లో వచ్చే డ్రోన్ షాట్స్ అన్ని నరేన్యే అది ఇంకా మనం కూడా కొందాం మనకు కొంచెం డబ్బులు వస్తే కొనొచ్చు చూడండి అసలు వ్యూ అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడైతే నార్మల్గా నా ఫోన్లో వ్యూస్ తర్వాత డ్రోన్ షాట్స్ చూపిస్తా ఇప్పటిదాకానైతే నా ఫోన్లో చూసారు ఇప్పుడు డ్రోన్ షాట్స్ ఇస్తున్నారు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అంటే డ్రోన్ షాట్స్ నచ్చితే మాత్రం కామెంట్ వేసుకుంటే ఒక కొనడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం వీలైనంత వరకు మంచి కష్టపడి వెళ్ళినందుకైతే ఆసమ్ వ్యూ దొరికింది మాకు మీరు కూడా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ వేసుకోండి ఇంకా ఒక విశేషం ఏంటంటే మన డ్యామ్ పక్కపొంటే టెంపుల్ ఉంది ఇలాంటి టెంపుల్ నేను ఎప్పుడు వెళ్ళలే డ్యామ్ పక్కపొంటే టెంపుల్ అది కూడా చూపిస్తా ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి అవుట్ఫ్లో ఏం లేదు అదే రెయినీ సీజన్లో వెళ్తే అవుట్ఫ్లో కూడా చూడొచ్చు మనం అవుట్ఫ్లో శ్రీశైలం అటు సైడ్ వెళ్తాం కదా ఆ ఫీలింగ్ వస్తుందంట ఇక్కడ టెంపుల్ సన్సెట్ ఇంకా ఎంజాయ్ చేసాను అంతే
ఇప్పటిదాకా దూరం నుంచి చేశారు, ఇప్పుడు దగ్గర నుంచి చూద్దాం. చలో, ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఆలయం అంట. నాకు తెలిసిన తరగతి లోపల ఎవరు లేరు, ఇంతవరకు చూసిన కాడ పబ్లిక్ అస్సలు లేరు. చూద్దాం అసలు ఇంకెవరన్నా ఉన్నారా, గుళ్ళ ఎగారన్నా ఉన్నారా దర్శనం చేసుకోవడానికి, వెయిటింగ్ ఎందుకు. మనకి ఎంట్రీలు అయితే ఆంజనేయ స్వామి ఉన్ని గరత్మంతుడు అనుకుంటున్నా, నాకైతే ఎక్కువ పరిచయం లేదు ఈ దేవుడు, అందుకని మీకు ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ వేసుకోండి. నాకు తెలిసినంత వరకు అయితే గరత్మంతుడు అనుకుంటున్నా. దట్స్ టెంపుల్ లోపలికైతే ఎంటర్ అవుతున్నా. ఓకే, ఇప్పుడైతే అడుగుపెట్టాం. ఇప్పుడు చూస్తే ఒకటి స్పెషాలిటీ ఉంది టెంపుల్ లోపల. ఇది మీకు స్పెషలో కాదని తెలియదు, నాకైతే స్పెషాలిటీ అక్కడ ఉన్న వాళ్ళకు స్పెషల్. ఎందుకంటే ఎడార్ల నీళ్ళు దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది అక్కడ. ఎంత ఎండ అంటే ఘోరంగా ఎండ అసలు. కానీ టెంపుల్ లోపలికి వచ్చేసి కొద్దిగా ప్రశాంతంగా కూల్గా ఉంది అసలు. దానివల్ల నాకైతే హ్యాపీ. ఇంకా టెంపుల్ లోపల దర్శనం చేసుకుందామంటే అయితే టెంపుల్ క్లోజ్ చేసింది, బయట నుంచి దర్శనం చేసుకోవాలి అంతే. బయట దేవుని దండం పెట్టుకోండి, శిఖర దర్శనం చేసుకోండి. ఎందుకంటే నేను కూడా అదే చేసా. అక్కడ మనం మధ్యాహ్నం టైంలో వెళ్ళాం, 3:00 ఆ టైంకి ఏ టెంపుల్ అయినా క్లోజే ఉంటుంది. మళ్ళీ పబ్లిక్ గుడ్ లేరు కాబట్టి మేబీ బంద్ చేసినట్టున్నారు, దట్ ద రీజన్. ఏంటి భయ్య అటు సైడ్ చూపెట్టకుండా ఇటు సైడ్ చూపిస్తున్న, తాళం క్లోజ్ చేసింది అనుకుంటున్నారా? అక్కడ ఒక సీసీ కెమెరా ఉందండి, యాక్చువల్లీ ఎవరు లేరు. మనం వచ్చి ఫోటోలు తీసుకుని పోతే ఎట్లుంటుందని చెప్పేసి నార్మల్గా ఆ సైడ్ చూపిస్తాను. ఇటు సైడ్ నుంచి క్లోజ్ చేసి ఉంది, అది చూపిస్తా, ఏమనుకోకండి. ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నా, అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది, దాని కరెక్ట్ ఆపోజిట్లో ఉన్నాం మనం. ఎందుకంటే ఎందుకు ఎవరు లేరు కదా, ఎవరైనా ఉంటే వీడియో తీసుకున్నా కూడా ఏం కాదు, కానీ ఎవరు లేకపోతే తీసుకుంటే వెరైటీ ఉంటుంది. హాయ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే చాలా కష్టపడేసాం, ఒకప్పుడు ఉన్న ఎనర్జీ ఇప్పుడు లేదు అని అనుకుంటారేమో. అప్పుడు వేరే వెదర్లో ఉండే, ఇప్పుడు వేరే వెదర్లో ఉన్నా. అప్పట్లో అంటే వెదర్ కొంచెం ప్రజెంట్గా ఉండే, ఇప్పుడు సన్ వల్ల చాలా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయాయి. దట్స్ ద రీజన్, ఏం లేదు. ఇంకా హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్న వీడియో, చూసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఒక దేవాలయం దర్శనం అంటే టెంపుల్ ఎంటర్ అయిపోయినాం కానీ దేవుడు కనపడలేదు. గూగుల్ చేసి ఫోటో చూస్తా, అక్కడ నచ్చితే మాత్రం పక్కా చేయండి అంతే. ఇంకా వాయిస్ అయితే డల్ అయిపోయింది, ఎందుకో మీకు అర్థం తెలిసి ఉంటుంది చెప్పా. ఇప్పుడైతే మనం కిందికి వెళ్తున్నాం, కిందికి వెళ్ళి ఏం మర్చిపోలేదు. బస్ ఎక్కి అక్కడ నుంచి గుంటూరు వెళ్ళాలి. గుంటూరులో మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే ఉన్నాడు పృథ్వీ, ఆయన ఫుడ్ బ్లాగ్స్ ఇస్తాడు. మేబీ ఆయన షెల్టర్ ఇస్తా అన్నాడు, మనోడు వింటే అక్కడికి వెళ్తాం, లేదంటే ఇంకా ఎక్కడికైనా వెళ్తాం. దట్స్ ద రీజన్. కానీ ఈ ఎండకు చూసారా అసలు ఎట్లుందో, ఎండకైతే బయటికి వెళ్ళకండి. నేను కూడా ఇంకా త్వరలో ట్రిప్ బంద్ చేసి ఇంటికాడ మంచి ప్రశాంతంగా ఇవి ఎడిట్ చేసుకుంటా వెళ్ళిపోతా. ఇంకా 1 మంత్ సరిపడే వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి వస్తుంటాయి. చూసారా తేజాకైతే తల తిరిగింది ఇదివరదాకా మొత్తం, ఇట్లా మొత్తం చాలా అనిపిస్తుంది. నేను లైఫ్లో ఎప్పుడూ నేను పడలే, వడదెబ్బ ఇట్లా తగలే నాకు. ఎప్పుడైనా హైడ్రేటెడ్ ఉంటాను, వాటర్ తాగుతూ ఉంటాను, కానీ ఈ ట్రిప్లో అయితే నేను ఎందుకు పడిపోతారో అనిపించింది. నాకు లైఫ్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ ఈ ట్రిప్లో అలాంటిది జరుగుతుందేమో నేను అనుకుంటా. ఎప్పుడైనా పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది ఇప్పుడు ఇంత సైలెంట్గా ఉంది, ఇంత అసలు ఎట్లా అంటే చల్లగా ఉంది అసలు. నిజం చెప్తున్నా, అసలు ఏం చేస్తున్నా నాకే అర్థం అవుతుంది. మొత్తం బ్లాగ్లో చూసుంటారు అక్కడికి ఎంత మెల్లగా మాట్లాడాను. నాకు తెలిసి నేను లేని కార్డ్ వాయిస్ ఓవర్ ఇస్తా పక్క, అక్కడ చూడండి మీకు అర్థమై ఉంటుంది ఎట్లా అనేది. అసలు ఘోరంగా ఉందండి ఎండ, తట్టుకోలేకపోతున్నాం. ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి గుంటూరు, ఒంగోలు వెళ్తాం, ఒంగోలు నుంచి గుంటూరు. బాయ్. దొరకదు అని అప్పటి నుంచి మస్తు ఎదురు చూస్తున్నాం. అన్న అయితే లిఫ్ట్ ఇచ్చాడు అక్కడ నుంచి, బ్రిడ్జ్ దగ్గర నుంచి. థ్యాంక్స్ అన్న, బాగా మంది అడిగాం అన్న, ఎవరు థ్యాంక్స్ అన్న. బాయ్ అన్న. చూసారా ఎక్కడ ఒకటి మన మంచిగా దొరుకుతారు.